మొన్న సమ్మర్ లో వడదెబ్బకి 200 మంది చచ్చారు. సూర్యుణ్ణి అరెస్ట్ చేయలేదేంట్రా? 300 మంది సునామీలో పోయారు. సముద్రం మీద కేసెయ్యలేదేంట్రా? వాళ్ల కౌంటుతో పోల్చుకుంటే నా అకౌంట్ లో పోయినోళ్ళు చాలా తక్కువ కదరా. నన్ను చంపి చట్టా నుంచి తప్పించుకోగలవు? పైన భగవంతుడు ఉన్నాడు. రే పిచ్చోడా, భగవంతుడు ఎప్పుడు బలవంతుడు పక్కనే ఉంటాడ్రా. జింకను పులి వేటాడేటప్పుడు పులి పక్కనే ఉంటాడు, అదే పులిని వేటాడేటప్పుడు వేటగాడి పక్కనుంటాడు. నీలాంటి వాణ్ణి చంపేటప్పుడు నాలాంటి వాడి పక్కనుంటాడు. హ్యాపీ జర్నీ మై ఫ్రెండ్, హ్యాపీ జర్నీ. నమస్తే సిపీ సాబ్, నా పేరు పప్పి. నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురు ఒకటితో లవ్లో ఉంది, వాడితో నాకు క్లాష్ ఉంది. ఆడ లైఫ్లోకి నీ కూతురు వచ్చింది, అందుకే నేను వచ్చా. ఆడ లైఫ్లోకి ఈ పని మనిషి వచ్చినా నేను ఇలాగే వచ్చేవాడిని. ఇప్పటి వరకు నీ కూతురు ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. అన్నా, వాడి సెలక్షన్ అదిరిందన్నా. చూడేసిపి, నువ్వు ఒప్పుకున్నావు అనుకో పెళ్ళి తర్వాత హనీమూన్, లేదనుకో హనీమూన్ తర్వాత పెళ్ళి. నీ వల్ల నాకు రెండు విషయాలు తెలుసాయి. ఒకటి, నా కూతురు ఎవడినో లవ్ చేస్తుందని. రెండు, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మా అమ్మాయి ఇష్టాన్ని అక్సెప్ట్ చేశానన్న సంతోషం ఉంటుంది. నీకు ఇచ్చి చేస్తే నాకేంటి? ఏం కావాలి? డిజిపి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకో. దాదా, ఏసీపీ కూతురుతో నా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది, మీరు రావాలి. రే పప్పి, ఎంగేజ్మెంట్లకి సంగీతలకి హాప్యాయంగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లే వాళ్ళని పిలువు. మానవతా విలువల్లేని నాలాంటి కరడుగట్టిన క్రూర మృగాన్ని పిలిచావనుకో, మండపంలోకి రాగానే పప్పి నీ పెళ్ళం బాగా నచ్చింది, నాకు కావాలంట. ఇస్తావా? వద్దు దాదా, బబ్బర్ని పంపు. ఏంట్రా, నువ్వు వెళ్ళి కూడా కాంట్రాక్ట్ మిస్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లనేషన్, జస్ట్ డోంట్ టెల్ మీ. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆన్సర్ చేయవేంటి గౌతమ్? ఇప్పుడు నా లైఫ్ ఆన్సర్ లేని క్వశ్చన్ అయిపోయింది. ఏమైంది నందు? అక్కడ మా డాడీ నా లైఫ్ ని కాంట్రాక్ట్ బేసిస్ కింద పప్పితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. మీ నాన్న ఎక్కడా? నువ్వు నన్ను డీజీపీని చేస్తావా? డీజీపీని చేయడం అంటే లవ్ చేసినంత ఈజీ కాదు సార్. లైఫ్లో ప్రతి మ్యాటర్కి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఉంటాయి, కానీ మనమే వాటిని కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. నాకు మిమ్మల్ని డీజీపీ చేయడం ఇండియా మ్యాప్ కింద శ్రీలంక అంత చిన్నగా కనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్. నాకు పప్పి మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే వాడి వెనకాల స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. మాఫియాని శాసించే దాదా సపోర్ట్ ఉంది. వాడు మ్యానిపులేట్ చేసి రాంగ్ రూట్లో అయినా నన్ను డీజీపీని చేయగలడు. సిన్సియర్గా డ్యూటీ చేసిన డీజీపీ అవ్వచ్చు. డిస్క్లో అరిగిపోయిన వాడిని ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టమన్నట్టు నేను ఈ ఏజ్లో చేజింగ్లో చేసి ఎన్కౌంటర్స్ చేయాలా? వాళ్ళని చంపే ప్రాసెస్లో నేను చేస్తే మ్యాచ్ ఎవరు గెలిచినా కప్పు క్యాప్టెన్కే ఇస్తారు. అర్థం కాలేదు. చాలా సింపుల్ సార్, మీ గన్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, దాదా అండ్ గ్యాంగ్ లిస్ట్ ప్రిపేర్ చేయండి, వాళ్ళని వన్ బై వన్ నేను ఎలిమినేట్ చేసి ఆ ఎన్కౌంటర్స్ మీరే చేశారని ప్రెస్ మీట్ పెడితే. ఓ, నేనే డీజీపీ, నేనే డీజీపీ. ఓ గో 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 అహెడ్ గో అహెడ్. చూడండి సార్, దేశం మొలిసిన మిసైల్,
హైలైట్ చేసుకుంటూ వెళ్తుంది.